మే నెల ముగిసేందుకు వస్తున్న రైతుల కష్టాలు మాత్రం ముగిసేలా లేవు. పండించిన పంటను అమ్మేందుకు రోజుల తరబడి కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో మిల్లుల వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. పలు చోట్ల సహనం కోల్పోయిన అన్నదాతలు పంటను ఎప్పుడు కొంటారంటూ రోడ్డెక్కి ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేసిన రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు నానా యాతన పడుతున్నాడు. అకాల వర్షాలతో నిండా మునుగుతున్న రైతులు ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కుతున్నారు. నిర్మల్ మండలం వెంగవాపేట రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. మెదక్లోని రామదాస్ చౌరస్తా వద్ద రైతులు చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. దాయారాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిబంధనలకు విరుద్దంగా బస్తాకు 43 కిలోలు తూకం వేస్తున్నారని, అందుకు ఒప్పుకుంటేనే రైస్ మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేస్తున్నారని రైతులు నిరసనకు దిగారు. మెదక్ జిల్లాలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తీసుకొచ్చి 29 రోజులైనా తరలించడం లేదంటూ శివంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ పెద్దపల్లి జిల్లా చిన్న ఓదాల రైతులు ధర్నా నిర్వహించారు. లారీల కొరతతో కొనుగోళ్ల కోసం సుమారు నెల రోజులుగా కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు గన్ని సంచుల కొరత తీర్చి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. 45 రోజుల నుండి ఒక 8 లారీలు వెళ్ళిపోయినాయి. 8 లారీలలో 41 కాంట పెడితే 39 నుండి 37 వరకు కటింగ్ అయితేనే అంటారు. మేము కోసిన వాళ్ళు అట్లాగే ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మాకు లారీల షార్టేజ్ బాగుంది, కటింగ్ ఉంది, బాదం షార్టేజ్ ఉంది. ఈరోజు తెలంగాణలో వేసంగి పంట అమ్ముకోవాలంటే రైతులు గ్రామాన వ్యవసాయ మార్కెట్ యార్డులలో, సహకార సంఘాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రోజు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. ఒక్క చినుకు పడింది ఉంటే లారీ రాదు అన్నకు. ఇప్పుడు రోడ్డుకు తెచ్చేస్తేనేమో బత్తాలు పోతే లేకపోతే లేదని అంటాడు. ఇప్పుడు అదే వాళ్ళు కష్టపడాలి, ఇవ్వలేయాలి, అది ఎక్స్ట్రా పైసలేనా? ఇప్పుడు 3 రోజులే కాంట పెట్టున్నాయి. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకో 3 లారీలు పెట్టున్నాయి. ఆ లారీలు లేవు, బారదాన్ని కూడా దగ్గరకైతే కథ ఇలా పెడితే ఊడ్చేపు. ఇప్పుడు బారదాన్ని లేవు, లారీలు లేవు. వర్ధన్నపేటలో ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న కుప్పలు తడిసి ముద్దయ్యాయి. సమీపంలోని ఇల్లంద మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం రాసులు వానపాలయ్యాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్లలో వర్షం వస్తుందని ఊరు బయట ఆరబోసిన వడ్లను కుప్పగా పోసేందుకు భార్యతో కలిసి వెళ్లిన సతీష్ అనే రైతు పక్కనే చెట్టుపై పడ్డ పిడుగుపాటుకు తీవ్రంగా గాయపడ్డాడు. 3 రోజుల కిందట కొనుగోలు చేసిన మొక్కజొన్నల్ని కల్లాల వద్ద నుంచి తరలించకుండా లారీలు లేవనే సాకుతో మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం చేస్తోందని గీసుకొండ కోటమైసమ్మ వద్ద రైతులు రాస్తారోకో చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కల్లాల వద్ద సిద్ధం చేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు వాహనాల కోసం రైతులు ఎదురుచూపులు తప్పటం లేదు. రేగొండ మండలంలో మిల్లుల్లో ధాన్యం నిల్వకు స్థలం లేక మార్కెటింగ్ శాఖకు చెందిన గోదాంకు వాహనాల్ని రైతులు తరలించారు. చిట్యాల మండలంలోనూ రైస్ మిల్లులు, వే బ్రిడ్జ్ వద్ద ధాన్యం వాహనాలు బారులు తీరాయి. కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితి లేక రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు పోసి ఇక్కడ 15 రోజులు అవుతున్నది, కాంటాలు అయ్యి 5 రోజులు అవుతున్నది. లారీలు వస్తలేవు, లారీల ప్రాబ్లం బాగున్నది. వర్షం వస్తే పర్సలు కప్పుడు తీరు మాకు ఇబ్బంది అవుతుంది. నాన్న సాయంత్రం ఏంటంటే మబ్బు వస్తున్నది, మాకు 3 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి పర్సలు కప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నది. నైట్ పూట మాకు రోజు కప్పుడు తీరు ఈ వర్షానికి భయం అవుతున్నది. నానా మేము వరి పోసి 20 రోజులు అవుతుంది. తొందర సకాలంలో మా కలెక్టర్ గారు స్పందించి మా వడ్లను తొందర పంపించాల్సిందిగా కోరుతున్నాం. మేము 5 ట్రాక్టర్లు వేసుకొచ్చిన 560 బస్తాలు మొన్న వచ్చినాయి. వచ్చిన తెల్లారు ఒక ట్రాక్టర్లు అన్లోడ్ అయింది, ఇవాళ ఒకటి అవుతుంది. ఇంకా 3 ట్రాక్టర్లు ఉన్నాయి అన్లోడ్ కావడానికి. మా సెంటర్ ఏమంటాడు అంటే మీ 100 బస్తాలు అయితే మీ ట్రాక్టర్లు వేసుకుని పోండి, ఎంబడే అన్లోడ్ అయిపోతుంది అని అంటాడు. అంటే కావచ్చు అని లారీ పెట్టుండేది ఏం లేదు, ఎవరి కళ్ళం కాడి వాళ్ళే లోడ్ చేసుకుని పోలే అంటారు. మేము వచ్చి 3 రోజులు బట్టి ఉంటున్నాం ఇక్కడ. కనీసం తాగడానికి వాటర్ కూడా లేవు. అక్కడ మిల్లు కాడికి పోమ్మని అక్కడికి పోతున్నాం, అక్కడ లేదు. మాకు ఇక్కడ ఏడు దింపుకుంటాం, గోధుమ కాడికి పోవాలని ఇక్కడ పంపిస్తాను. ఇక్కడ గోధుమ కాడి సిచ్యువేషన్ పెట్టుకున్నాను. మాకు మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఇంత పరిస్థితి అవుతుంది. రైతులు అంటే ఇట్లా అయితే కూడా కనీసం తాగటానికి నీళ్లు లేవు, ఇక్కడ దించడానికి అమ్మాయిలు లేరు, సరైన రేట్లు లేదు. ఒక క్వింటల్కు కిలో అని 3 కిలోలు 4 కిలోలు తీస్తాం కాబట్టి రైతుకు ఏం న్యాయం జరుగుతుంది సార్? రైస్ మిల్లర్ల దయాదాక్షిణ్యాల మీద రైతుల జీవితాలు ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. మంథనిలోని తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కాటారంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన శ్రీధర్ బాబుతో ధాన్యం సేకరణ తీరుపై రైతులు మొరబెట్టుకున్నారు. ధాన్యం తూకం వేసిన వెంటనే ట్రక్ షీట్ ఇవ్వకపోవడంతో రైతులు మోసానికి గురవుతున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఒకటే లారీ ఈయన వచ్చి 25 రోజుల నెల రోజులైంది. ఈయన వచ్చి 50 రోజులైతుంది. ఈ రైతులకు సంబంధించిన ఇబ్బందులు, అకాల వర్షాలు పడతా ఉన్నాయి. తూకం చేసిన వాళ్ళకే ఈ రోజు మన టార్పోలిన్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఈ రోజు ట్రిప్ షీట్ ఇవ్వకుండా ఈ రోజు ధాన్యం తూకం చేస్తారు, రైస్ మిల్లర్ల దగ్గర పంపిస్తారు. ఆ రైస్ మిల్లర్లు మళ్ళా మాకు పడదు ఇంకో కేజీ 2 కేజీలు మాట్లాడండి. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడితే ఈ రోజు నేను మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని ట్రిప్ షీట్ ఎందుకు ఇస్తలేదు? రైతుకు ట్రిప్ షీట్ ఇవ్వండి, ఆయన ఇంటికి పోతాడు. మీరు ఇచ్చేటప్పుడు మీరు బ్యాంకులో వేసే కార్యక్రమంలో నేరుగా ఇంత వచ్చింది నాకు ట్రిప్ షీట్ లో, ఇన్ని పైసలు వస్తాయని ధైర్యంతో రైతు ఉంటాడు. ధాన్యాన్ని పండించి 6 గాలాలు కష్టించి పండించిన ధాన్యానికి మీరు బస్తా పరంగా 4 కేజీలు, క్వింటల్ పరంగా 8 కేజీలు కట్ చేసిన తర్వాత మీరు ఇచ్చే 5,000 కాదు, వారి నష్టం ప్రతి పంటకి 10,000 నుంచి 15,000 రూపాయల నష్టం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యతం వహించింది. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ గానీ టార్పోలిన్స్ గానీ తరుగు పేరు మీద జరుగుతున్న అన్యాయ దోపిడీని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పండించిన ప్రతి గింజను కొంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కానరావటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.